మరో ఉత్తరం చిత్తా. సికింద్రాబాద్ నుంచి మురళి రాస్తున్నారు. పున్నము నరకం అంటే ఏమిటి? దీని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు ఈ లోకంలోకి వచ్చిన తరువాత మనం ఈ లోకంలో బతుకుతున్నటువంటి ఈ సమయంలో ఈ శరీరాన్ని ఆవరించి మనము చేసినటువంటి పూర్వకర్మల ఫలితాలు పాపరూపంలో పుణ్యరూపంలో మన శరీరాన్ని ఒక ఆవరణగా ఒక కప్పుగా ఉంటాయి. అందరికీ ఉంటాయి, ఆడవారికి ఉంటాయి, మగవారికి ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయి. ఈ ఆవరణ పేరే పుం అని. ఎందుకంటే పురము అంటాం శరీరాన్ని, దీనికి పేరు పురము. ఇందులో ఉండేవాడు పురంజయుడు, పురంజనుడు, రెండు పేర్లు ఉన్నాయి. పురంలో ఉండేవాడు పురంజనుడు. ఎవరు వాడు? ఆత్మే కదా. శరీరం ఎవరు ఉంటారు? జీవాత్మే కదా. ఆత్మకు పేరు పురంజనుడు. మనకు భాగవతం పెద్ద కథ ఉంది. భాగవతంలో పురంజన ఉపాఖ్యానం మొత్తం కథ మన శరీరం గురించి. ఎక్కడ ఆ పేరు చెప్పడు, శరీరం పేరు చెప్పడు, వారి ఊరు చెప్పడు. మొత్తం కథే ఓ పురము, దానికి ద్వారాలు, దానికి తోటలు, దానికి కోటలు, దానికి పేటలు. అందులో ఒక రాజు, వానికి ఓ భార్య, వాడికి సైన్యం, ఆమెకో సైన్యం. మొత్తం కథే. ఎక్కడ అనుమానం రాదు. మనం హాయిగా వింటాం, బాగుంది బాగుంది అనుకుంటాం. చివరికి మరి నాదులు మొత్తం వివరిస్తారు, ఈ అర్థం ఇదిరా బాబు. అందువల్ల మన శరీరం మరో లోకానికి పోవాలన్నా, ఈ లోకంలో దుఃఖాలు లేకుండా ఉండాలన్నా, దాన్ని కప్పి ఉన్నటువంటి ఆవరణ ఉందే అది తొలగిపోవాలి. అది ఉన్నంతకాలం నీవు ఈ లోకంలోనే ఉంటావు. ఎన్నిసార్లైనా పుడుతుంటావు, మళ్ళీ పెరుగుతుంటావు, మళ్ళీ పోతుంటావు, మళ్ళీ పుడుతుంటావు. ఇలా చాలాసార్లు పుట్టి పెరిగి పెరిగి పుట్టి తిరిగేటువంటి, తిరిగేలా చేసేటువంటి నరకాన్ని పుం అంటారు. పుం నామ నరకంలోకే యావత్ జీవస్య సంస్కృతి. ఎంతకాలం జీవుడు సంసారంలో ఉంచారనుకుంటే ఉంచేది ఉండేది పుం నామ నరకంతో. దీన్ని ఎలా పోగొట్టాలి? ఈ శరీరం నుంచి ఇంకో శరీరం వస్తే, అంటే సంతానం కలిగితే. సంతానం కూడా కర్మాధికారం ఉన్నవాడు కావాలి కదా. పుత్ర సంతానం కలిగితే, పుత్రహారం అంటాడు. మరి పుత్రిక శరీరం నుంచే వస్తుంది కదా. కానీ ఆమెకు పితృకర్మలు చేసే అధికారం శాస్త్రం ఇవ్వలేదు. అందువల్ల పుత్రుడు పుట్టాలి. అతను కలిగితే వారు ఈ పాపాన్ని తీసుకుంటారు. అప్పుడు మనం పాపవిముక్తులమయ్యాం. మరొక లోకానికి పోవటానికి కావలసిన అధికారం మనకు వచ్చింది. అయితే మరి సంతానం లేని వారికి నరకం పోయే ఛాన్స్ లేదా? మరి ఈ కాలంలో పుత్రులు లేని వారు చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరి స్థితేమిటి అనే సందేహం వస్తుందని భాగవతం చెబుతుంది. పుత్రుడు, పుత్రిక, సంతానము ఇవన్నీ మన కర్మలను మరికాస్త పెంచేవి. మనస్సును సంసారం యందు లగ్నం చేయకుండా పరమాత్మ యందు లగ్నం చేసి నిరంతరం భగవన్ నామ సంకీర్తన, భగవత్ సేవ, భగవద్ దాస్యం, భగవద్భక్తి అలవరుచుకొని ఉంటే ఏ పుత్రుడు ఏ పుత్రికతో సంబంధం లేదు, పరమాత్మను తరింపచేస్తాడు. అంత భక్తి కుదరటం కష్టం కాబట్టి సులభమైన మార్గం పుత్రునితో ఈ నరకం పోతుంది అని. అంత మాత్రాన పుత్రుడు లేకుంటే నరకం పోదు అనుకోకండి. నిరంతరం భగవన్నామస్మరణ చెయ్యండి, అన్ని పాపాలు పోతాయి.